హాయ్, మీరు చూస్తున్న ఈ జనమందరు విజయోత్సవంలో పాల్గొనడానికి వాళ్ళందరి ఆనందాన్ని మనతో పంచుకోవడానికి వస్తున్నా. వీళ్ళందరూ విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, హైదరాబాద్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి వస్తున్నారు. ఒక ఆయుర్వేద ప్రొడక్ట్ కోసం విజయోత్సవం వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా, రండి చూద్దాం. స్వాగతం, సుస్వాగతం అందరికీ. నా హృదయపూర్వక నమస్కారములు. ఇప్పుడు వేడుక జరగబోతోంది, విజయోత్సవ వేడుక. ఈ విజయోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా సక్సెస్ సాధించిన వాళ్ళు మాత్రమే విజయోత్సవాలు జరుపుకుంటారు. ఉదాహరణకి రాజకీయ నాయకులు, సినీ రంగం వాళ్ళు, క్రీడాకారులు, ఇలా ఎన్నో ఉన్నాయి. కాకపోతే సక్సెస్ సాధించిన వాళ్ళు మాత్రమే ఈ వేదికపై ఉంటారు. మిగిలిన వాళ్ళు కేవలం వీళ్ళను చూస్తూ అలా ఆనందిస్తూ ఉంటారు. కానీ ఈ వేడుక అలా కాదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ విజయాన్ని సాధించిన వాళ్ళే. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఒక కష్టాన్ని సాధించిన వాళ్ళే. అందరూ సెలబ్రిటీసే. ఇక్కడున్న ప్రతి వారు సెలబ్రిటీసేనని ఎందుకంటున్నానంటే, ఇక్కడ ఎవరికి వారు చైతన్యవంతంగా మారిన వారున్నారు. వాళ్ల వాళ్ల కుటుంబాల్లో చైతన్యవంతంగా తీర్చిదిద్దిన వారున్నారు. ఒక కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది అనేది అక్షరాల నిజం. అంటే మీ కుటుంబాలను ఆనందంగా ఉంచటంతో ప్రజా శ్రేయస్సుకు మీ వంతు సహకారం మీరు చేసినట్టే. అంటే ఈ వేడుకలో మీరే అసలైన సెలబ్రిటీస్. మీరందరూ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవ్వబోతున్నారు. ఇంత ఆనందాన్ని పొందడానికి ఎక్కడెక్కడ నుండో మీరందరూ ఇక్కడికి రావడానికి కారణమేంటి? ఒక ప్రోడక్ట్, ఒక ఆయుర్వేదిక ప్రోడక్ట్, అదే సర్వసిద్ధి సంస్థానం వారి అడిక్షన్ కిల్లర్ ప్రోడక్ట్. ఇప్పుడు ఇక్కడ మనం జరుపుకుంటున్న విజయోత్సవం కూడా అడిక్షన్ కిల్లర్ విజయోత్సవమే. సర్వసిద్ధి సంస్థానం వారి అడిక్షన్ కిల్లర్ వాడితే కనుక మీ మత్తు పదార్థాల అలవాట్లన్నీ పోతాయి. ఈరోజే కొనండి అడిక్షన్ కిల్లర్ని. చెడును చంపడానికి మంచి పుట్టింది, హింసను అంతం చేయడానికి అహింస ఆయుష్ పోసుకుంది, చీకటిని చీల్చడానికి వెలుగు ఉద్భవించింది, అలాగే మత్తు అనే మహమ్మారిని వేళ్లతో సహా పెకిలించి వేయడానికి, మనందరినీ రక్షించడానికి మహాద్భుతాలతో ఒక్కడిగా పుట్టిందే ఈ అడిక్షన్ కిల్లర్ ప్రొడక్ట్. ప్లీజ్ ఎవ్రీవన్ గివ్ ఏ బిగ్ హ్యాండ్ టు అడిక్షన్ కిల్లర్ ప్రొడక్ట్. సర్వసిద్ధి సంస్థానం వారి ఈ అడిక్షన్ కిల్లర్ని వాడి మత్తు పదార్థాల నుండి విముక్తి పొందిన వారు హైదరాబాద్ లో 48,924 మంది, ఖమ్మంలో 34,186 మంది, మెదక్లో 29,676 మంది, వరంగల్లో 68,570 మంది, కరీంనగర్లో 57,314 మంది, నల్గొండలో 49,055 మంది, రంగారెడ్డిలో 72,358 మంది, ఆదిలాబాద్లో 49,743 మంది, నిజామాబాద్లో 36,175 మంది, మహబూబ్నగర్లో 29,563 మంది మత్తు పదార్థాల నుండి విముక్తి పొందారు. నమస్కారం అమ్మా. నమస్కారం. మీది ఏ ఊరు? భద్రాచలం అండి. చెప్పండి అమ్మా, మీ ఇంట్లో ఎవరు వ్యసనానికి బానిసయ్యారు? నా కొడుకు అండి. అతని గురించి చెప్పండి. నా కొడుకు తాగుడుకు ఒక్కటికే కాదండి, సిగరెట్, గుట్కా, జర్దాల్ లాంటి అన్నీ తీసుకుంటాడు. ఈ తాగుడు ఒకటే మానిపించడం కష్టం అనే టయానికి ఇవన్నీ అలవాట్లు ఎలా మానిపించాలి అని చాలా బాధపడ్డాను. తల్లిగా నేను నా కొడుకు ఏం చేయాలి అని ఒకటే ఆలోచనలో పడ్డాను. అప్పుడే నాకు టీవీలో ఒక యాడ్ చూశానండి, ఎడిసన్ కిల్లర్ అని. ఈ ప్రాజెక్ట్ ఎందుకు తేయకూడదు, నా కొడుకు ఎందుకు వాడకూడదు అనుకున్నాను. అప్పుడే మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా అదే చెప్పారండి. తీసుకొచ్చి వాడు తినే అన్నంలోను తాగే నీళ్లలోను కలిపించాను. ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడు మీ కొడుక్కి ఈ అడిక్షన్ కిల్లర్ అనే మందు తెలిసి ఇచ్చారా లేకపోతే తెలియకుండా కలిపించారా? తెలియకుండానే ఇచ్చాను. ఓ, వాడు తినే అన్నంలో తాగే నీళ్లలో కలిపించాను. క్రమక్రమంగా తాగుడు మానేశాడు. ఇప్పుడు చాలా బాగున్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు, నన్ను ఎంతో బాగా చూసుకుంటున్నాడు, చక్కగా జాబ్ చేస్తున్నాడు. ఎప్పటికీ రుణపడి ఉంటాను. వెల్కమ్ టు అడిక్షన్ కిల్లర్ విజయోత్సవాలు.
థాంక్ యూ సార్. చెప్పండి, మీ పేరేంటి? నా పేరు రాజ్ అండి. ఎవరు? నేను విజయవాడ నుంచి వచ్చానండి. నేను రోజు 500 ఖర్చు పెట్టి బాగా మందు తాగేవాడిని, సిగరెట్లు తాగేవాడిని, గుట్కాలు కూడా తినేవాడిని సార్. నా భార్య రోజు చెప్తానే ఉండేది సార్, ఏమండి మీరు తాగద్దు 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 అని. అయినా కానీ నేను తాగుతూనే ఉండేవాడిని. నా భార్య ఒకరోజు పిల్లలు కలిసి నన్ను బాగా నిలదీశారు. అయినా కానీ నేను తాగటం మానలేదు సార్. నా దగ్గర డబ్బులు లేకపోతే నా భార్యతో గొడవ పడైనా సరే డబ్బులు తీసుకొని వెళ్ళి తాగేసేవాడిని సార్. ఒకరోజు రాత్రి నాకు బాగా గుండెలో నొప్పి వచ్చింది సార్. నొప్పి వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు చెప్పారు సార్, ఇప్పటికే నీ ఆరోగ్యం బాగా పాడైపోయింది, ఇంకా తాగితే డేంజర్ అని చెప్పారు సార్. అయినా కానీ నేను డాక్టర్ గారి మాట వినకుండా తాగుతూనే ఉండేవాడిని. ఒకసారి నా భార్య నేను పిల్లలు అందరూ కలిసి టీవీ చూస్తున్నప్పుడు అడిక్షన్ కిల్లర్ యాడ్ వచ్చినప్పుడు చూశాను సార్. కానీ టీవీలో చూసి నేను పెద్దగా పట్టించుకోలేదు సార్. నా భార్య అడిక్షన్ కిల్లర్ తెప్పించి నాకు తెలియకుండానే నా చేత తినిపించి నన్ను మార్చింది సార్. అడిక్షన్ కిల్లర్ కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది సార్. నేను క్రమక్రమంగా మందు తాగటం మానేశాను సార్. ఓకే, ఇంకొక చిన్న ప్రశ్న, అది కల్పించినప్పుడు మీలో తేడా ఏమనిపించింది? అంటే రోజు రోజుకి మందు తగ్గించేసేవాడిని సార్, ఎందుకంటే నాకు తెలియకుండానే. అంటే విరక్తి వచ్చింది సార్. అంటే ఫుల్ తాగేవాళ్ళు ఆఫ్ చాలే సార్, అంతే. అలాగే సిగరెట్లు 2 ప్యాకెట్లు తాగేవాళ్ళు వద్దు అనే అసహ్యం పుట్టింది సార్. తెలియకుండానే క్రమక్రమంగా ఇప్పుడు పూర్తిగా మానేశాను సార్. పూర్తిగా మానేశారు, దీనికి కారణం అడిక్షన్ కిల్లరే అని గర్వంగా చెప్తున్నాను. వెరీ గుడ్. గర్వంగా చెప్పుకోవడమే కాదు, ఈ అడిక్షన్ కిల్లర్ గురించి మీలాగా వ్యసనానికి బానిసైన వారికి తప్పకుండా చెప్పండి. నా లాంటి తాగుబోతులు అందరికి నేను చెప్తున్నాను, నేను చెప్తూనే ఉంటాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సర్వసిద్ధి మీకోసం తయారు చేసింది అడిక్షన్ కిల్లర్. ఇది మీ ఒంటిని డీటాక్సిఫై చేసి శుభ్రపరుస్తుంది. ఇది మెదడును దృఢం చేస్తుంది. ఈ అడిక్షన్ కిల్లర్ సురక్షితమైనది. బీడి, సిగరెట్, గుట్కా, మందు అలవాటు, గంజాయి, హెరాయిన్, మత్తు ఇంజెక్షన్ లాంటి అన్ని అలవాట్లను కూడా ఈరోజే ఈ అడిక్షన్ కిల్లర్ని ఉపయోగించి మానుకోండి. మత్తు. ప్రస్తుతం ఇది ప్రపంచాన్ని కుదిపివేస్తున్న అతిపెద్ద సమస్య. మత్తు అనేది ముందుగా ఒక మనిషిని బానిస చేసుకుంటుంది. ఆ బానిసైన వ్యక్తి నుండి అతని కుటుంబాన్ని బాధల్లోకి వెళ్లేలా చేస్తుంది. గుట్కాలు నమిలి నోటి క్యాన్సర్ తెచ్చుకుని హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్న అన్నయ్యను చూసి గుండెలు పగిలేలా ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న ఓ చెల్లెల కథ మనందరికీ తెలుసు. సిగరెట్ కాలుస్తూ లంగ్ క్యాన్సర్తో ఒక స్నేహితుడి కళ్ల ముందు మరో స్నేహితుడి కళ్ళు మోస్తే ఆ స్నేహితుడి యొక్క ఘర్షణ ఏంటో కూడా మనందరికీ తెలుసు. మత్తు పదార్థాలకు బానిసైన ఒక భర్త తన భార్య పిల్లలకు ఇంట్లో నరకం చూపిస్తుంటే ఆ ఇల్లాలి ఆవేదన ఏంటో కూడా మనందరికీ తెలుసు. తప్ప తాగి ఇంటికొచ్చిన కొడుకు స్పృహ తప్పి వాకిట్లో పడిపోతే నవ్వుతూ ఎగతాళి చేసే చుట్టుపక్కల వాళ్ల చూపులకు పాపం ఆ తల్లిదండ్రులు చెప్పుకోలేని ఆ వెదవెనకున్న బాధేంటో కూడా మనందరికీ తెలుసు. సర్వసిద్ధి సంస్థానం వారి ఆయుర్వేద ఔషధం అడిక్షన్ కిల్లర్ను వాడిన శ్రీ కుమార్ గారు ఇప్పుడు మన ముందుకొచ్చి వారి అనుభవాన్ని పంచుకుంటారు. కుమార్ గారు రండి. నా పేరు కుమార్, మాది కర్నూలు. మాదొక ఉన్నతమైనటువంటి కుటుంబము. అయితే ఒక 10 సంవత్సరాల క్రింద మా సోదరుడు మా అన్నయ్య విష్ణువర్ధన్కి చెడు సహవాసాల కారణంగా మద్యం అలవాటైంది. ఆ మద్యానికి బానిసై తను ఎంత చిదిమిపోయాడంటే మా వదిన పిల్లలు విపరీతంగా ప్రతిరోజు ఏడుస్తూ మమ్మల్ని ఎన్నోసార్లు వేడుకోవడం జరిగింది. దీనికి నేను కూడా కొంతమంది చెప్పగా విని కొన్ని పసర్లు అవి ఇవి వేయించాను 3-4 సార్లు. ఎప్పుడు పసర్లు వేయించినా కూడా ఒక 10 రోజులు మాత్రం మద్యం కంప్లీట్గా బంద్ చేసేవాడు. మళ్ళీ వెంటనే 11వ రోజు, 12వ రోజు, 13వ రోజు మళ్ళీ ప్రారంభించాడు. ఇక నాకు విరక్తి వచ్చేసి మా అన్నను వదిలేసిన. ఒకరోజు మా వదిన ఏడుస్తూ వచ్చి, కుమార్ మన కుటుంబం పెద్దది, ఎవరు పట్టించుకోవట్లేదు, నేను నా పిల్లలు చావడం తప్ప వేరే ఉపయోగమే లేదని చెప్పి నేను చిన్నవాడినైనా నన్ను పట్టుకొని ఏడ్చింది. పట్టుకోలేని పరిస్థితుల్లో
నేను ఏం చేయాలని ఆలోచిస్తూ ఆ రోజు రాత్రి నిద్ర కూడా పోగా దేవుడిలా టీవీలో ఒక చిన్న యాడ్ చూశాను. అదే అడిక్షన్ కిల్లర్. అది చూడగానే మీకందరికీ నిజంగా చెప్తున్నాను, ఇది కూడా కేవలం 10 రోజులు 15 రోజులు అనుకొని, కానీ 15 రోజులన్న మా అన్న కుటుంబం సంతోషంగా ఉంటుందని నిర్ణయం చేసుకొని అడిక్షన్ కిల్లర్ తెప్పించి మా అన్నయ్య వదిన అందరిని కూర్చొని కుటుంబ సమేతంగా కూర్చొని ఆయన కౌన్సిలింగ్ ఇచ్చాం. ఇచ్చి చాలాసేపు అడుక్కోగా సంతోషంగా ఆయన స్వీకరించాడు. ఆశ్చర్యం ఏంటంటే ఇది జరిగి సరిగ్గా 8 నెలలు అవుతుంది. మా అన్నయ్య ఎంత మారిపోయాడంటే ఎవరైనా తాగిన వారు సిగరెట్ తాగిన వారు దగ్గరకు వచ్చినా తను దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం. ఈ విజయోత్సవ శోభకు వెళ్ళాలని మా వదిన నాకు ఈరోజు ఉదయం నుంచి 10 సార్లు ఫోన్ చేసింది, నువ్వు వెళ్ళాలి, మనలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, వేలల్లో సంఖ్యల్లో ఉన్నాయి, ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకోవాలి అని చెప్పి బలవంతం చేసింది. ఈ అడిక్షన్ కిల్లర్ అన్నది కొన్ని లక్షల కుటుంబాల కొరకు జరిగినటువంటిది. ఈ అడిక్షన్ కిల్లర్ ద్వారా బాగుపడిన కుటుంబాల్లో మాది ఒకటి. చంద్రశేఖర్ గారు ప్లీజ్ కమ్. నా పేరు చంద్రశేఖర్, నేను అనంతపూర్ నుంచి వచ్చాను. నేను ఇంతకుముందు విపరీతంగా తాగేవాడిని. విపరీతంగా తాగేవాడిని అంటే చుట్టుపక్కల వాళ్ళు నన్ను చూసి ఎంతో అసహించుకునేవారు. ఎక్కడైనా తాగి పడిపోతే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఇంట్లో పండబెట్టిపోయేవారు. అంత విపరీతంగా తాగేవాడిని అనుకోకుండా ఒకరోజు నేను ఆరోగ్యం దెబ్బతింది, నాకు ఆరోగ్యం దెబ్బతింది. ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత నేను డాక్టర్ గారిని కలిస్తే మీరు తాగడం వల్ల ఈ అనారోగ్యం వచ్చింది, మీరు తాగుడు మానేస్తే తప్ప ఈ రోగం బాగుకాదని చెప్పి చెప్పారు. నేను అప్పుడు చాలా వేదనగా ఆలోచించాను. ఒకవైపు తాగుదామని, ఓవైపు తాగకూడదని పరిపరి విధాలుగా ఆలోచించేవాడిని. నాకు అనుకోకుండా ఒకరోజు నేను టీవీలో ఎడిక్షన్ కిల్లర్ చూశాను. ఎడిక్షన్ కిల్లర్ చూసి తెప్పించుకుని వాడాను. వాడిన తర్వాత 20 రోజుల్లో నేను ఎంతో బాగుపడాను. నాకు జన్మనిచ్చింది తల్లిదండ్రులు, అయితే నాకు పునర్జన్మనిచ్చింది ఎడిక్షన్ కిల్లర్. ఎడిక్షన్ కిల్లర్ వారికి సర్వదా కృతజ్ఞతలు. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే యాక్చువల్గా కొంతమంది తాగుడికి బానిసైపోతారు, టొబాకోకి వాటికి వీటికి. వాళ్ళకి తెలుసు మనం తప్పు చేస్తున్నాము అని. కానీ దాంట్లో కొంతమంది, ఇలాంటి కొంతమంది చంద్రశేఖర్ లాంటి వాళ్లే, బయటికి రావాలి, మనం హెల్దీగా ఉండాలి, బతకాలి, బతికించాలి అనే ఒక ఆలోచన వచ్చింది. మిగతా వారు దాంట్లో ఆ ఊబిలో కూరుకుపోతారు, ఇంకా రాలేరు. కాని అలాంటి వాళ్లను కూడా బాగు చేసేదే ఈ అడిక్షన్ కిల్లర్. సో భయపడకండి, అడిక్షన్ కిల్లర్ మిమ్మల్ని తప్పకుండా కాపాడుతుంది. శ్రీ మూర్తి గారు వెల్కమ్, రండి రండి. హాయ్ సార్. మూర్తి గారు మంచి హుషారుగా ఉన్నారు, మైక్ అందుకోండి, చెప్పండి సార్ మీ అనుభవాన్ని మా అందరితో పంచుకోండి. నేను ఇదివరకు ఎక్కువగా గుట్కా తినేవాడినండి, దానివల్ల ఇక్కడ ఒక పుండు వచ్చింది. గుట్కా మానకపోతే అది క్యాన్సర్గా మారుతుందని డాక్టర్లు చెప్పారు, ఆపరేషన్ కూడా అవసరం అవుతుందన్నారు. కానీ ఆపరేషన్ అంటే నాకు భయం, ఖర్చు కూడా చాలా అవుతుంది. ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో ఒక ఫ్రెండ్ ద్వారా ఈ ఎడిక్షన్ కిల్లర్ గురించి తెలుసుకున్నాను, వాడాను. ఇప్పుడు నాకు గుట్కా తినాలని కోరికే పోయింది. ఇప్పుడు నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. ఈ అడిక్షన్ కిల్లర్ మన ఒంట్లో 3 విధాలుగా పనిచేస్తుంది. స్టెప్ 1, మన రక్తంలో కలిసిపోయి ఉన్న మత్తు పదార్థాల అలవాటు వలన ఏర్పడిన క్రిములను అంతం చేస్తుంది. ఇంకా మన ఒంట్లో ముఖ్యమైన భాగాలైన లివర్, కిడ్నీ, హార్ట్, లంగ్స్, ఇంకా మెదడును సురక్షితంగా ఉంచుతుంది, అలాగే నరాల వీక్నెస్ ని పోగొడుతుంది. స్టెప్ 2, అడిక్షన్ కిల్లర్ మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది, ఒంటిని శుభ్రంగా ఉంచుతుంది. దీనివల్ల ఒంట్లో ఉన్న క్రిములన్నింటినీ, ఇంకా మన యొక్క మలం, ఇంకా యూరిన్ వల్ల బయటికి పంపి సురక్షితంగా ఉంచుతుంది. స్టెప్ 3, ఈ మందు యొక్క శక్తి తిన్నగా మెదడుకు చేరుకోవడం వల్ల మాటిమాటికి మత్తు గురించి వచ్చే జ్ఞాపకాలను నశింపజేస్తుంది. మనం రోజూ పేపర్లో చూసే దారుణమైన అకృత్యాల వెనకున్న ప్రధానమైన కారణం ఈ మత్తు. నిజానికి మత్తుకు బానిసైన ఒక మనిషి వల్ల ఒక కుటుంబం మాత్రమే బాధపడుతుందనుకుంటే అది తప్పు. ఈ దేశ ప్రగతికి, ప్రపంచ పురోగతికి కూడా సంబంధించిన విషయం. దేశ నాయకులుగా ఎదగాల్సిన వాళ్ళని, కళాకారులుగా సేవలు అందించబోయే వాళ్ళని, స్పోర్ట్స్ మెన్స్ గా మెరవాల్సిన వాళ్ళని, డాక్టర్లు కాబోయే వాళ్ళని, చదువుకున్న వాళ్ళని, ఇలా ఒకటనేమిటి, ఎంతో మంది ఉన్నత స్థాయికి వెళ్లవలసిన వాళ్ళని, టాలెంటెడ్ పర్సన్స్ ని ఈ మత్తు తన కాలగర్భంలో కలిపేసుకుంటుంది.
అందమైన సరస్సులా కనిపించే అతిపెద్ద ఊబి అనే మత్తులోకి ఆకతాయితనం కోసం, ఆనందం కోసం, సరదాల కోసం, అవసరాల కోసం అందరూ అందులోకి దిగుతున్నారు. తర్వాత దాని బారి నుంచి, ఆ బాధ నుంచి ఎవ్వరూ బయటికి రాలేకపోతున్నారు. సర్వసిద్ధి సంస్థానం వారి ఈ అడిక్షన్ కిల్లర్ని వాడి మత్తు పదార్థాల నుండి విముక్తి పొందినవారు ఈస్టు గోదావరిలో 36,159 మంది, కర్నూలులో 60,470 మంది, కడపలో 59,055 మంది, కృష్ణాలో 45,816 మంది, గుంటూరులో 39,954 మంది, వెస్ట్ గోదావరిలో 30,419 మంది, విశాఖపట్నంలో 45,318 మంది, అనంతపూర్లో 32,181 మంది, శ్రీకాకుళంలో 29,179 మంది, ప్రకాశంలో 39,816 మంది, నెల్లూరులో 55,678 మంది, చిత్తూరులో 42,815 మంది, విజయనగరంలో 36,765 మంది మత్తు పదార్థాల నుండి విముక్తి పొందారు. మీ పేరు? కళావతి. కళావతి గారు, మీ దేవూరు? రాజమండ్రి అండి. ఓకే, మీ అనుభవాన్ని మా అందరితో పంచుకోండి. మా వారి పేరు శ్రీధర్. ఆయన రైస్ మిల్లో సూపర్వైజర్గా పనిచేసేవారు. ఈ మధ్య ఎక్కువగా సిగరెట్లు కాల్చడం, మందు తాగడం ఇలా బాగా అలవాటైపోయింది. సడన్గా ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోయారు. మాకు కంగారు వచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. డాక్టర్ మందు మానేయాలి, సిగరెట్లు మానేయాలని చెప్పారు. అయినా ఆయన వినేవారు కాదు. మీరు ఈ మందు మానేయకపోతే ఈ కుటుంబం అంతా అన్యాయం అయిపోతుందండి అని చెప్పేదాన్ని. ఆయన మా బాధ చూసి మానడానికి ఎంతో ప్రయత్నించేవారు. కానీ ఏం చేసినా ఎన్ని చేసినా ప్రయత్నం మాత్రం ఫలించేది కాదు. ఇలా బాధలో ఉండగా నేను టీవీలో ఒక యాడ్ చూశాను. అది అడిక్షన్ కిల్లర్. వెంటనే తెప్పించాను, మా వారికి వాడించాను. ఆయన ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. ఈ వ్యసనాల నుండి చాలా దూరం అయిపోయారు. మమ్మల్ని చాలా సంతోషంగా చూస్తున్నారు, మాతో ఎంతో ఆనందంగా ఉంటున్నారు. నమస్కారం అమ్మా. మీ పేరమ్మా? లలిత. లలిత గారు, ఏ ఊరు? విజయవాడ అండి. సరే, మీ అనుభవాన్ని మాతో పంచుకుంటారా? మా ఆయన బాగా తాగుడుకి అలవాటు పడ్డారండి. ఆయనకి ఇంతకు ముందు ఈ ముందు అలవాటు లేదు. ఫ్రెండ్స్తో కొంచెం సరదాగా తాగుతూ అది ఒక బానిసలాగా మారిపోయారు. దాంతో ఆయనకి నాకు రోజు గొడవలయ్యాయి. ఆయన తాగొచ్చి నన్ను పిల్లల్ని కొట్టడం మొదలుపెట్టారు. అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు టీవీలో యాడ్ చూశాను ఎడిషనల్ కిల్లర్ గురించి. అది తెప్పించి ఆయనతో వాడించడం మొదలుపెట్టాను. అది వాడటం మొదలుపెట్టిన తర్వాత ఆయనలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఆయన పూర్తిగా ముందు మానివేశారు. చాలా ఆరోగ్యంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, చాలా సుఖంగా ఉన్నారు. చాలా సంతోషం అమ్మా. థ్యాంక్ యూ. సర్వసిద్ధి సంస్థానం మీకోసం తయారు చేసింది ఈ అడిక్షన్ కిల్లర్. ఇది మీ ఒంటిని డీటాక్సిఫై చేసి శుభ్రపరుస్తుంది. ఇది మెదడుని దృఢం చేస్తుంది. ఈ అడిక్షన్ కిల్లర్ సురక్షితమైనది. మిత్రులారా, ఈరోజే సిగరెట్, గుట్కా, ఇంకా ఎలాంటి మత్తు పదార్థాల నుండైనా బయటపడండి. మీ పిల్లలు మరియు ఇంకా మీ కుటుంబం యొక్క సంతోషం కోసం కొనండి అడిక్షన్ కిల్లర్. ఇది ప్రతి ఒక్కరికీ కూడా అవసరం. ఈ ఆయుర్వేద మందు ఖరీదు 6,000 కంటే ఎక్కువ. కానీ సర్వసిద్ధి సంస్థానం వారు స్పెషల్ టీవీ ఆఫర్గా దీనిని కేవలం 2,750 రూపాయలకే ఇస్తున్నారు. డెలివరీ ఛార్జెస్ 150 రూపాయలు అదనా. దీనిని ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఆర్డర్ చేయొచ్చు. ఎస్కేఎస్ అని టైప్ చేసి 54242 అనే నెంబర్కు ఎస్ఎంఎస్ పంపించండి. అలాగే మా వెబ్సైట్లో ఆర్డర్ చేయడం కూడా సురక్షితమైనది. లాగాన్ చేయండి www.skshopping.co.in వెబ్సైట్లో ఆర్డర్ చేసిన వాళ్ళకి 5% స్పెషల్ ఆఫర్. వావ్, ఇది ఊహించని అద్భుతం, నిజంగా మహాద్భుతం. ఒప్పుకుంటున్నాను, మార్పు అనేది ఒక మంచు బిందువుగా మొదలై మహాసముద్రంగా మారుతుందని చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యాలు మీరే. నేను ఒకే ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ప్రతి ఒక్క మనిషి సమస్యను తగ్గించడానికి సలహా మాత్రమే చెప్తాడు. కానీ అడిక్షన్ కిల్లర్
ఆ సమస్యను చంపేస్తుంది. సంతోషానికి స్వాగతం పలుకుతుంది. మిస్టర్ విశాల్, ప్లీజ్ కమ్. వెల్కమ్ టు అడిక్షన్ కిల్లర్ విజయోత్సవాలు. చెప్పండి విశాల్ గారు. నా పేరు విశాల్ అండి, నేను గుంటూరు నుంచి వచ్చాను. ఓకే. నేను ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చాను. మా అన్నయ్య చాలా కష్టపడి మంచిగా మంచి జాబ్ సంపాదించాడండి. అయితే కొన్ని రోజుల తర్వాత ఆయన ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యి, ఎంతగా అడిక్ట్ అయ్యాడంటే అన్నం తినకపోయినా చాలు, ఆల్కహాల్ ఉంటే చాలు అన్నంతగా అడిక్ట్ అయ్యాడండి. అయితే మా అన్నయ్యని చూసి నాకు చాలా బాధ చేసేదండి. అన్నయ్య ఏంటి ఇలా తయారడి, ఇంత చదువుకున్నాడు ఏంటి ఇలా తయారడి అని. ఎలాగైనా అన్నయ్యని తాగుడు మానిపించాలని చాలా కష్టపడ్డానండి, శత విధాలుగా కష్టపడ్డానండి, కానీ తాగుడు మానిపించలేకపోయాను. అయితే మా ఫ్రెండ్ ద్వారా అడిక్షన్ కిల్లర్ గురించి విన్నాను, ఒకసారి కొన్ని వాడమని చెప్పానండి మా అన్నయ్యకి. అయితే మా అన్నయ్య తిరస్కరించాడు. బలవంతంగా మా అన్నయ్య చేత వాడించాము. మా అన్నయ్య వాడిన తర్వాత మంచి జాబ్ సంపాదించి మళ్ళీ హ్యాపీగా బతుకుతున్నాడండి. కొన్ని రోజుల తర్వాత తాగుబోతుల దగ్గరికి వెళ్తున్నాడండి. ఎందుకు అని అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి మన అడిక్షన్ కిల్లర్ గురించి వివరిస్తూ వాళ్ళని మార్చడానికి వెళ్తున్నాడండి. నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. తను మారటం కాకుండా వేరే వాళ్ళని కూడా మార్చారు. ఇంతమంది ఫ్యామిలీలకు ఆనందకరమైన అడిక్షన్ కిల్లర్కి థ్యాంక్స్ అండి. సోములు గారు రండి. సోములు గారు, వెల్కమ్ టు అడిక్షన్ కిల్లర్ విజయోత్సవాలు. ఏ ఊరు మీది? మరి కరీంనగర్ అండి. ఓకే, చెప్పండి. పేరు సోములు సార్. నాది కరీంనగర్. నేను మెకానిక్గా పనిచేసేవాడిని. నా పెళ్ళం కూలి పని చేసేది. బాగా కష్టపడి పనిచేయటం వలన అలసిపోయేవాడిని. ఒళ్ళొప్పుడు కోసం రోజు సారా తాగటం అలవాటైంది. ఈ సారా తాగి తాగి నా ఒళ్ళంతా చెడిపోయింది. ఈ సారా తాగడం కోసం డబ్బులు లేక ఇంట్లో సామాన్ అమ్ముకునేవాడిని. నా పెళ్ళం కూలి పని చేస్తే ఆ డబ్బులు కూడా లాగేసుకునేవాడిని. నా పెళ్ళం అడ్డొస్తే కొట్టేసేవాడిని. ఒక మృగంలాగా తయారయ్యేవాడిని. ఈ సారా తాగి 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 ఏ పని చేయలేక ఒళ్ళంతా చెడిపోయింది. ఓ రోజు ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ గారిని అడిగితే మందు మానేరు కదవా అని చెప్పి ఏదో మందులు రాయిచ్చాడు బాబు. నేనా పేదవాడిని, రెక్కాడితే డొక్కాడదు. అంతలా మందులేసి ఆ డబ్బులు పెట్టి మందులు కొనలేకపోయాను బాబు. ఏం చేద్దామని చెప్పి ఆలోచించేవాడిని. నా తాగుడు మూలంగా నా పెళ్ళం బిడ్డల్ని అన్యాయం చేస్తున్నానని చెప్పి బాధపడేవాడిని. చివరికి చనిపోదాం అనుకున్నాను బాబు. అప్పుడే నా భార్య ఎవరో పక్కింటి వాళ్ళు చెప్పారని చెప్పి ఏదో మందు తీసుకొచ్చి నా చేత తాగించింది బాబు. ఆ మందు పేరు కూడా చెప్పడానికి నాకు అడిక్షన్ నోరు తిరగదు బాబు. అదేదో అడిషన్ అడిషన్ కలర్ అడిక్షన్ కిల్లర్. తప్పుగా చెబితే క్షమించండి బాబు. తప్పుగా చెప్పినా కరెక్ట్ అయిన మందు వాడారు. అడిషన్ కలర్ బాబు. ఈ మందు ఎవరికని పెట్టారో కానీ నాలాంటి వాళ్ళ కోసం ఈ మందు తయారు చేసి ఎవరు అమ్ముతున్నారో కానీ వాళ్ళంతా సల్లంగా ఉండాలి బాబు. వాళ్ళంతా సల్లంగా ఉండాలి బాబు. ఈ మందు వాడిన తర్వాత నేను పూర్తిగా మారిపోయాను. నాకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. బాగా కష్టపడుతున్నాను. నా పెళ్ళం బిడ్డలను సుఖంగా కూర్చోబెడుతున్నాను. ఇప్పుడు నా పెళ్ళం కూడా పనికి పోవట్లేదు బాబు, ఇంటి దగ్గరే ఉంటుంది. బాబు, ఈ సందర్భంగా నాలాంటి తాగుబోతులందరికీ ఒకటే చెప్తున్నా, ఆ అడిషన్ కలర్ వాడండి. మీ ఒళ్ళంతా బాగుంటుంది, మీ కుటుంబాలు బాగుపడతాయి. దానికి నేనే రుజువు బాబు, నేనే రుజువు ఉంటాను బాబు. తప్పుగా మాట్లాడితే క్షమించండి అయ్యా. చాలా సంతోషం, చాలా చక్కగా మాట్లాడారు. ఆల్ ది బెస్ట్. సర్వసిద్ధి సంస్థానం మీకోసం హిమాలయాలలో ఉన్న అడవులలో నుండి తీసుకొచ్చిన మూలికలతో తయారు చేయబడింది. 100% ఆయుర్వేదిక్, 100% సురక్షితమైనది. ఈ అడిక్షన్ కిల్లర్ని మత్తుకు బానిసగా ఉన్న వాళ్ళకి తెలియకుండా వాళ్ళు తినే భోజనంలో కలిపివ్వాలి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బీడి, సిగరెట్, గుట్కా, మందు, గంజాయ్, హెరాయిన్, మత్తు ఇంజెక్షన్ లాంటి అన్ని అలవాట్ల నుండి బయటపడడానికి ఈరోజే ఈ అడిక్షన్ కిల్లర్ని కొని ఉపయోగించండి. మిస్టర్ చరణ్, వెల్కమ్ రండి. వెల్కమ్ సార్. నా పేరు చరణ్. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. రీసెంట్లీ కొంత టైం ముందు నేను మా ఫ్రెండ్స్ ద్వారా యూనో స్మోకింగ్కి ఆల్కహాల్కి అడిక్షన్ అయ్యాను. కానీ రీసెంట్గా మా ఫ్రెండ్ ద్వారా నాకు అడిక్షన్ కిల్లర్ గురించి తెలిసింది. ఇది వాడిన తర్వాత నేను స్లోగా స్మోకింగ్ మానేశాను,
ఆల్కహాల్ కూడా ఇప్పుడు కంప్లీట్గా మానేస్తాను. ఇప్పుడు కంప్లీట్లీ పర్ఫెక్ట్గా ఉన్నాను థ్యాంక్స్ టు అడిక్షన్ కిల్లర్. ఇప్పుడు ఈ అడిక్షన్ కిల్లర్ వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా మీకు అనిపించాయా? లేదండి, కంప్లీట్గా దేర్ వర్ నో సైడ్ ఎఫెక్ట్. ఓకే, సో యువర్ కంప్లీట్ సాటిస్ఫైడ్ విత్ అడిక్షన్ కిల్లర్? 100% సాటిస్ఫైడ్. ఈవెన్ నేను మా ఫ్రెండ్స్ ఎవరైతే మానాలనుకుంటున్నారు దట్ ఇస్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ, వాళ్ళకి కూడా ఇది 100% రికమెండ్ చేశాను అండ్ వాళ్ళు కూడా ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. పార్దు రండి, వెల్కమ్ టు అడిక్షన్ కిల్లర్ విజయోత్సవాలు. ఈ అడిక్షన్ కిల్లర్ని నా స్నేహితుడి కోసం నేను కొన్నాను. వాడు స్వతహాగా చాలా మంచివాడు, మంచి స్నేహాలతో పెరిగినవాడు, కానీ ఏమైందో తెలియదు ఒక్కసారిగా తాగుబోతుగా తయారయ్యాడు. ఉదయం 10 గంటలకు మొదలు పెడతాడు తాగటం, రాత్రి వరకు తాగుతూనే ఉంటాడు. అదే పని ప్రతిరోజు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ నాన్నగారు నాతో అంటూ ఉంటారు, బాబు నువ్వైనా చెప్పచ్చు కదా వాడికి ఎప్పుడు తాగుతూనే ఉంటాడు, తాగుతూ తాగుతూ వాడేమైపోతాడా అని మాకు చాలా బెంగగా ఉంది. మాకున్నది ఒక్కగానొక్క కొడుకు, ఈ వృద్ధాప్యంలో వాడే మాకు దిక్కు అని చెప్పుకోవాల్సిన మేము, ఈ వృద్ధాప్యంలో మేమే వాడికి దిక్కు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేము బ్రతికుండగా వాడు మామూలు మనిషిగా తయారవుతాడా, వాని మళ్ళీ మామూలు మనిషిగా మా ముందుకు తీసుకురాగలవా అని ఆ అమ్మ అడిగినప్పుడు నాకేం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు సార్. అలాంటి దయనీయమైన స్థితిలో ఏం చేయాలో తెలియలేదు, అమ్మకి ఎలా సమాధానం చెప్పాలా అని వెతుకుతున్న టైంలోని బంధువుల ద్వారా అడిక్షన్ కిల్లర్ గురించి తెలుసుకున్నాను. అడిక్షన్ కిల్లర్ని వెంటనే తెప్పించి నా స్నేహితుడి చేత వాడించాను. సార్, అడిక్షన్ కిల్లర్ నా స్నేహితుడిలో ఉన్న డ్రంకెన్ అడిక్షన్ని కిల్ చేసేసింది సార్. శబాష్. ఈరోజు నా స్నేహితుడు బెంగళూరులో మంచి జాబ్లో ఉన్నాడంటే దానికి కారణం అడిక్షన్ కిల్లర్. నా స్నేహితుడి తల్లిదండ్రుల ముఖంలో నవ్వుందంటే దానికి కారణం అడిక్షన్ కిల్లర్. నా స్నేహితుడిలోని పాజిటివ్ స్ట్రెంగ్స్ వచ్చాయంటే దానికి కారణం అడిక్షన్ కిల్లర్. ఇన్ని విషయాలకి కారణమైన ఆ అడిక్షన్ కిల్లర్కి తానే స్వయంగా వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుందాం అనుకున్నాడు నా స్నేహితుడు. కానీ కొన్ని కారణాల వల్ల వాడు ఇక్కడికి చేరుకోలేకపోయాడు. వాడి కుటుంబం తరపున అడిక్షన్ కిల్లర్కి ధన్యవాదాలు తెలియజేద్దామని నేను ఇక్కడికి వచ్చాను సార్. కానీ ఇక్కడికి వచ్చాక కేవలం నా స్నేహితుడి కుటుంబమే కాదండి ప్రభావితం అయ్యింది, ఇంతమంది కుటుంబాలు ప్రభావితం అయిందని తెలిసిన తర్వాత నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్స్ టు అడిక్షన్ కిల్లర్. అడిక్షన్ కిల్లర్కి ప్రభావితమైన అన్ని కుటుంబాలు రుణపడి ఉంటాయి. సర్వసిద్ధి సంస్థానం మీకోసం తయారు చేసింది ఈ అడిక్షన్ కిల్లర్. ఇది మీ ఒంటిని డీటాక్సిఫై చేసి శుభ్రపరుస్తుంది. ఇది మెదడుని దృఢం చేస్తుంది. ఈ అడిక్షన్ కిల్లర్ సురక్షితమైనది. మిత్రులారా, ఈరోజే సిగరెట్, గుట్కా ఇంకా ఎలాంటి మత్తు పదార్థాల నుండైనా బయటపడండి. మీ పిల్లలు మరియు ఇంకా మీ కుటుంబం యొక్క సంతోషం కోసం కొనండి అడిక్షన్ కిల్లర్. ఉషారాణి గారు రండి. నమస్తే. మా తమ్ముడు వెంకట్ గురించి నేను ఈ రోజున ఇక్కడికి రావడం జరిగిందండి. గుంటూరులో కాలేజీ చదివేటప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, మేము ఆ ప్రేమను అంగీకరించలేదని చెప్పేవాడు. ఇప్పుడు చాలా అప్సెట్ అయిపోయాడు, డ్రగ్స్ డిప్రెషన్లో ఉండి డ్రగ్స్ చాలా అలవాటు చేసుకున్నాడు. మాకు ఆ విషయం తెలిసి మేము వాడితో డ్రగ్స్ ఎలా మానిపించాలని ఎన్నో విధాలా ప్రయత్నించాం, కానీ వాడు మారలేదు. ఆ టైంలో మా ఫ్రెండ్ ద్వారా అడిక్షన్ కిల్లర్ గురించి మేము తెలుసుకున్నాం. ఆ మందును వాడితోనే వాడిచ్చాము. క్రమంగా వాడు డ్రగ్స్ మానేశాడు. తర్వాత వాడికి ఐఐటీలో సీట్ వచ్చింది. ఇప్పుడు చాలా బాగా చదువుతున్నాడు. మా ఫ్యామిలీ అంతా చాలా బాగుంది థ్యాంక్స్ టు అడిక్షన్ కిల్లర్. సూపర్ అడిక్షన్ కిల్లర్. మరొక విజయోత్సవంలో మీ అందరినీ మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇది ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ఈ ఆయుర్వేద మందు ఖరీదు 6,000 కంటే ఎక్కువ. కానీ సర్వసిద్ధి సంస్థానం వారు స్పెషల్ టీవీ ఆఫర్గా దీనిని కేవలం 2,750 రూపాయలకే ఇస్తున్నారు. డెలివరీ ఛార్జెస్ 150 రూపాయలు అదనం. దీనిని SMS ద్వారా కూడా ఆర్డర్ చేయొచ్చు. SKS అని టైప్ చేసి 54242 అనే నెంబర్కు SMS పంపించండి. అలాగే మా వెబ్సైట్లో ఆర్డర్ చేయడం కూడా సురక్షితమైనది. లాగాన్ చేయండి www.skshopping.co.in వెబ్సైట్లో ఆర్డర్ చేసిన వాళ్ళకి 5% స్పెషల్ ఆఫర్. దీనిని వెంటనే ఆర్డర్ చేయడం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి డైల్ చేయండి.